స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి వేడుకలు గుంటూరు జిల్లా రేపల్లెపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రేపల్లెపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి నాయకత్వంలో బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కట్టామంగ, వైస్ చైర్మన్ గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్, రేపల్లె పట్టణ వార్డు కౌన్సిలర్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అనేక ఉన్నత పదవులు అధిరోహించారని, బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తని, వీరి సేవలు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపల్లె పార్టీ అధ్యక్షులు ఘనంగా జరుపుకుంటున్నాం. జగజ్జీవన్ రావు గారు మరి వారు సుమారు 78 సంవత్సరాలు జీవించారు. వారు 1908వ ఏప్రిల్ 5వ తేదీన జన్మించి 1986వ జూలై 6వ తేదీన వారు పరమపదించారు. వారు 78 సంవత్సరాల కాలంలో వారు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల పాటు అనేక రాజకీయ పార్టీలు పనిచేసి భారతదేశ పార్లమెంట్లో ఎక్కువ పదవులు అందించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కూడా స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి వ్యక్తి మరి మొరార్జీ దేశాయ్ గారి కాలంలో, మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి గారు పనిచేసిన సమయంలో వారు జనతా పార్టీలో ఉండి, వారు అప్పుడు ఉప ప్రధానిగా పనిచేశారు. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో వీరు భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వారి కుమార్తె శ్రీమతి మీరా కుమార్ గారు మన 2009 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు కూడా లోక్సభ స్పీకర్గా కూడా పనిచేశారు. వారి కుటుంబమే మరి చిన్నత నుంచి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని వారు ఉన్నత విద్యలు అంది చదివి మరి అనేక రాజకీయ పార్టీలు పనిచేసిన అనుభవంతో వారి కుటుంబం నేపథ్యంలో కూడా వారి కుమార్తె గారు కూడా, మీరా కుమార్ గారు కూడా అనేక పదవులు అందించి మరి ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా వారు బిరుదులు అందుకున్నారు. వీరిని బాబుజీ అని ఒక నిక్నేమ్తో కూడా వీళ్ళని పిలిపించి అప్పట్లో అందరూ కూడా ఆయనతో పనిచేస్తున్న అందరూ కూడా బాబుజీ అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు. వీరు పనిచేసిన కాలంలో బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవలు చేసి చాలా సామాజిక సంఘటనల్లో కూడా వారు ముందుండి నడిపించి బడుగుల అభ్యున్నతికి వారు పనిచేశారు. అలాంటి వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని అడుగుదారులో నడుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.